ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरो की कोत्त नगल तीसुको नगल प्राइस लो 20% आदा चेसुकोवच्चु। नमस्ते अंडी। नमस्ते मैडम। ఇప్పుడు ఎట్లా ఎలక్షన్స్ వస్తున్నాయి? ఎట్లా అంటే ఇక్కడ మీ ఊరు ఎంతవరకు అభివృద్ధి చెందింది? మా ఊరు అయితే నా ఎంతవరకు అభివృద్ధి చేయలేదు మేడం, చేయలేదు మేడం, లేనోళ్ళకి అయితే మొత్తమే చేయలేదు మొత్తం ఇంతవరకు। మా లేనోని నేను 10 సంవత్సరాల ఒక కంపెనీలో వేసాను మేడం, కాకపోతే మళ్ళీ 10 సంవత్సరం నుంచి మా అమ్మ దగ్గర రైతు బజార్లో వేస్తున్నాను మేడం। నిరుద్యోగులకు నిరుద్యోగం చేయలేదు, నిరుద్యోగులు మొత్తం ఇంటికాడనే ఉంటారు। నేను దాదాపు మా కాలనీలో 20-30 మందిని నిలబెడతా, మళ్ళీ ఇంకొకటి దళిత బంధు రాలే మేడం మాకు, ఇంకోటి మన రైతు బంధు కూడా లేదు మేడం మాకు, పొలం లేదు మేడం మాకు, రాదు మేడం దళిత బంధు కూడా ఇంతవరకు రాలే మేడం, ఎవ్వరు కూడా పట్టించుకోలేదు మమ్మల్ని దళిత బంధులో, దళిత బంధు లేని వాళ్ళకు లేదు మొత్తం వేస్తే మా కాలనీలో చూపు పెడతాం, ఎవ్వరికి రాలే మేడం, కాకపోతే ఉన్నోళ్ళు వెన్నోళ్ళు పెట్టుకురు కానీ రాజకీయంలో ఉన్నోళ్ళు అందులో పెట్టుకురు కానీ అది వాళ్ళకు తర్వాత ఇస్తాను అని చెప్పి రో, లేకపోతే మాకు తెలియదు సంబంధం లేదు కానీ కానీ మాకైతే రాలేదు మేడం ఇంతవరకు, కానీ నిరుద్యోగం అయితే ఇట్లా కూర్చున్నాం మేడం ఇంతవరకు। నేను ఇంటర్ చేసిన మేడం 10 సంవత్సరాలు మైక్రోబయాలజీ చేసిన టాబ్లెట్ కంపెనీలో రీచిన్న ఫార్మా, ఇంత ఇప్పుడు సాయి పేరెంటల్ అని వచ్చింది కొత్త కంపెనీ, వాళ్ళు ఏం చేశారు అంటే పాత వాళ్ళందరి అందరినీ తీసేసాయి అని అన్నారు, పాపం పాత వాళ్ళు కూడా తీసేసి నేను కూడా తీసేసిన నన్ను కూడా తీసేసారు, కానీ ఉన్న వాళ్ళు మొత్తం ఏడ్చుకుంటూ పోయారు మేడం, కానీ ఎందుకంటే సొంత కంపెనీలో చిన్నప్పటి నుంచి చేసారు కాబట్టి సొంత కంపెనీలో చేసారు, అవన్నీ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని దాదాపు కొన్ని 2 ఇయర్స్ అవుతుంది, పాత వాళ్ళని అందరూ తీసేసాం మేడం। నేనైతే కాంగ్రెస్ వేస్తాను మేడం। కాంగ్రెస్ అంటే ఇప్పుడు అప్పుడు అంటే పెద్ద ఇప్పుడు పెద్దోళ్ళు పెద్దోళ్ళకు మర్యాద ఇస్తారు, చిన్నోడు ఏం చేస్తాడు బచ్చగాడు పోయి కూడా బీర్ తాగొస్తాడు గంజా తాగొస్తాడు, నా ఇంటికాడు చూపెడతాను 10 మంది చూపెడతాను నేను ఒక్కొక్కరిని, బచ్చగాడు పోయి గంజా తాగొస్తాడు నువ్వెంత అని అంటారు ఒక్కొక్కరు, అవును మర్యాద గవర్నమెంట్ అట్లా తీసుకుంటుంది మరి తాగుబోతులని అట్లా తాగుబోతులని చేస్తుంది అట్లా మొత్తం గవర్నమెంట్ తాగమని చెప్తామంటే అట్లా చేస్తారు అట్లా అంటున్నావు నీకెంత, ఇప్పుడు వాళ్ళకు స్టడీ అనేది ఒక స్టడీ చూపెడతారు, తల్లిదండ్రుల మాటలు కూడా వింటలేరు ఎవరు, ఇప్పుడు చిన్న మాట చెప్తామంటే ఇట్లా ఏరా అంటే అట్లా కూడా చేస్తున్నారు ఎవరిని, బిడ్డ ఇట్లా ఏరా అంటే చేస్తారా, నాయనే ఆధార్ నేను చూసుకుంటా పో అని అంటారు అంతే, అప్పుడు అంటే మర్యాద ఉంది మేడం, అరే పెద్ద మనుషులు వస్తుంటే నమస్తే అన్న నమస్తే సార్ అని వాళ్ళ ముంగడికి లేచిపోతారు, ఇప్పుడు వాళ్ళు లేచిపోతున్నా లేచిపోతారు ఏమి ఇవ్వరు ఎవ్వరు ఏమి ఇస్తారు ఎవ్వరు ఏం చేయలేదు సార్, అభివృద్ధి ఏం చేయలేదు మేడం మా కాలనీలో చేయలేదు అభివృద్ధి, ఎప్పుడున్నా అట్లా లేదు మేడం, కాకపోతే పేదవాడు పేదవాళ్ళ కన్నా ఇల్లు పెడతా మొత్తం మట్టి గోడలే, మా అమ్మకి ఇప్పటికైనా బాధపడుతుంది, మా అమ్మకి ఇప్పుడు 57 అట్లుంటుంది మేడం, అట్లయినా నా గురించి అయినా బాధపడుతుంది, మా నాన్న చిన్నప్పుడే చనిపోయింది మేడం, ఇప్పుడు నాకు కట్టుకోవడానికి ఇల్లు డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు మేడం, ఇంతవరకు చెప్పాలి అప్లై చేసినా కానీ రాలేదు అప్లై చేసి అంత ముందు 1 మంత్ అవుతుంది మేడం, ఇంత ముందు 2 మంత్స్ బ్యాగ్ పెట్టారు, అప్పటి నుంచి అప్పుడు చేసినాం ఇంతవరకు రాలే మేడం, 2 సంవత్సరాల చేసిన రాలే, ఏం లేదు మేడం, కాకపోతే అవును ఒకసారి ధర్నా చేసిన మిస్ అంతి అని అన్నారు అంతే ఇక అయిపోయాను అన్నట్టు, కలెక్టర్ దగ్గర పోయి ధర్నా చేస్తే అరే సరే చూస్తాంతి అని పోయారు అంతే, ఏం పట్టించుకోరు మేడం ఏం మాట్లాడలేక, నేను నిజంగా నేను నిజంగా చెప్తున్నా నువ్వు ఇన్ని పైసలు కేసీఆర్ నీ పాలన నేను చూస్తున్నా లేని వాళ్ళని చూస్తున్నా మా ఉపాధ్యాయులు మా నిరుద్యోగులకు చూస్తున్నాం మేము, మా అమ్మ నాయన కూడా అడుగుతాం నేను చెప్తున్నా, మీరు వాళ్ళకి ఓటేస్తే మీరు ఆగమవుతారు, ఇప్పటికే నాశనమైంది ప్రభుత్వం మొత్తము, నువ్వు డైరెక్ట్ వేస్తే కాంగ్రెస్కి ఇరా అని చెప్తున్నాను మేడం అంతే, కాకపోతే నువ్వు ఇంకొకటి ఈ ప్రైవేట్ అసలు ప్రైవేట్ బ్యాంకులు ఇక్కడ మేడం SBI, SBHC ఉన్నాయి అంతే ఓకే, నీ CFL ఫైనాన్సు నీ ఇంకోటి సాయి ఫైనాన్సు ఇవన్నీ ఎక్కడ ఫైనాన్స్ వచ్చాయి మీ ఎక్కడ ఫైనాన్స్, పాపం 5 తారీఖు పేదోళ్ళకు 40,000 ఇస్తావు 60,000 తీసుకుంటాడు మేడం పాపం, ఇది 5 తారీఖు వస్తుంది 2,250 రూపాయలు అంట, 40,000 30,000 80,000 వేస్తాడు మేడం,
పాపం వాళ్ళు 5 తారీఖు వస్తే నువ్వు కడతావా కట్టవా నువ్వు కడతావా కట్టవా అని 10 మందిని పిలిచి అలా గ్యాంగ్ని పిలిచి కడతావా కట్టవా అని పొద్దున్న దాకా కూర్చొని 10 మంది ముంగట ఇజ్జత్ చేస్తారు మేడం. అసలు ప్రైవేట్ ఫైనాన్సులు ఎక్కడ అదొక్కటి చెప్పరు మేడం. ఈయన ఎవరు పెట్టా వర్కులు ప్రైవేట్ ఫైనాన్సులు, నేను చూపెట్టమంటే చూపెడతా రమ్మను, ఎవరు చూపెట్టమంటే నేను చూపెడతా. ఎక్కడ మీకు ప్రైవేట్ ఫైనాన్సులు? వాళ్ళకి ఇచ్చేందుకు ఇబ్బంది పెడుతురు, ఎందుకు అట్లా నువ్వు ఇలా కట్టాలంటే ఇలా కట్టాలి అన్నట్టు. అది కూడా సరే నువ్వు ప్రైవేట్ ఫైనాన్సులు ఇచ్చినావు సరే, మరి మీ దగ్గరకు వచ్చి సార్ మా దగ్గర ఏమైనా జాబ్స్ ఉన్నాయా సార్, నాకు సమస్య లేవు సార్, నేను ఇట్లా కంపెనీలో జాబ్ చేస్తున్నా సార్ అని అంటే, ఇక్కడ లోకల్లోకి లేదుగా అమ్మా, మొత్తం బయట లోకం ఉందిగా, ఎక్కడ సార్ అంటే, ఇప్పుడు ఇంటర్వ్యూ చౌటుపల్లి ఉంది, చౌటుపల్లి అంటే చౌటుపల్లికి సొంత ఊరు ఊరు ఈడ పెట్టుకొని చౌటుపల్లి కింద పోతావు సార్. నువ్వు ఈడ ఉద్యోగం ఇక అంటే మీరు చౌటుపల్లి ఉన్న పిలుస్తావు, కానీ ఇక్కడ చౌటుపల్లిలో ఇక్కడ జాబ్ చేయించుకుంటావు, అయితే ఆడు ఇక్కడనే చేస్తాడు, మరి నేను ఇక్కడ చేయొద్దా సార్ మేడం, అట్లనే అంటున్నాను. Thank you.